జై శ్రీ కృష్ణ, నేను మీ లలిత. నేనైతే కాకినాడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. ఇంకా కాకినాడ వచ్చిందే తర్వాత ఎప్పుడు ఎప్పుడు వారాహీదేవి మందిరానికి వెళ్దామా అని చెప్పి నేను అనుకున్నాను. అలాగే వారాహీదేవికి ఇష్టమైన పానకం తయారు చేసుకున్నాను. అలాగే దానిమ్మ గింజలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రెండు తీసుకొని ఇప్పుడు నేను వారాహి గుడికి అయితే బయలుదేరుతున్నానండి. వారాహి గుడి ఎక్కడుంది కాకినాడలో అని చెప్పి మీరు అనుకుంటే నేను లాస్ట్లో వారాహీదేవి అడ్రస్ కూడా పెడతాను. తప్పకుండా తెలియని వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. చాలా నమ్మకమైన తల్లి అన్నమాట. నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి, లక్ష్మీ ప్రసన్న గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి నేనైతే ఇలా కాకినాడలో వారాహీదేవి గుడికి అయితే వెళ్తున్నాను. గుడి అయితే చాలా నమ్మకమైన అమ్మవారండి. నేను కూడా అందరూ భక్తులు అలా చెప్తుంటే నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళి దర్శించుకుందామా అని చెప్పి ఆ అమ్మ దగ్గర ఎప్పుడు నా మనసులో కోరిక చెప్పుకుందామా అని నేను అయితే బయలుదేరామన్నమాట. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. దారి అయితే బాగానే ఉంది. కొంచెం అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళది. నేను లాస్ట్లో అడ్రస్ పెట్టాను. జాగ్రత్తగా అడ్రస్ చూసుకొని వచ్చేస్తే ఖచ్చితంగా అయితే అందరూ తీసుకొస్తున్నారండి. ఎక్కడ అని అడిగితే ఖచ్చితంగా దారి అయితే చూపిస్తున్నారు అక్కడ వాళ్ళందరూని. ఆటో ఫెసిలిటీ ఉంది, అలాగే వెహికల్ ఉన్నవాళ్ళు వెహికల్ వేసుకొని కూడా రావచ్చు. చాలా బాగుందండి. అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు వాళ్ళు, లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళుని. ఇంకా అందులో ఎవరెవరు ఉన్నారో నాకైతే పూర్తిగా తెలీదు. ఆ మేడంని నేను పలకరించాను. ఆ మేడము, అమ్మ నేను కూడా వచ్చి మీతో మాట్లాడతాను అన్నారు. కానీ మేము వెళ్ళే టైంకి మేము దర్శనం చేసుకున్నాక అమ్మకి ఏ వారాహి అమ్మకి చీర కట్టడానికి అని చెప్పి కొంచెం సేపు ఆపారన్నమాట. ఇంకా అమ్మని మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లక్ష్మీ ప్రసన్న గారిని మేము ఒక పావు గంట అయితే నుంచున్నాము, ఇంకా టైము పడుతుందేమో అని చెప్పి ఇంకా ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు, మళ్ళీ వచ్చినప్పుడు ఆవిడతో నేను మాట్లాడదాము అని చెప్పి నేనైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాటండి. మేమైతే ఇలా లైన్ అయితే ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి లేడీస్ కోసం చక్కగా టాయిలెట్లు కూడా కట్టారండి. అసలు నాకు భలే అనిపించింది. ఎంత ముందు చూపుగా కట్టారండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి దూర ప్రాంతాల నుంచి. చూసారండి, అదంతా భోజనాలు పెట్టేది అనమాట. అటువైపు పక్కకే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఆ లైన్ అయితే ఇలా ఉందండి. మేము ఇంకా 4:30 ఆ టైంకి వెళ్ళాము సాయంత్రం. దానివల్ల ఇంకా కొంచెం రష్ అయితే లేదు, ఎందుకంటే ఇంకో గంట అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారన్నమాట జనాలు. చాలా బాగా చేస్తున్నారండి గుడిని అయితే. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు అంటే నాకు తెలిసింది, నేను ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తున్న దగ్గర నుంచి నాకైతే ఎప్పుడు వెళ్ళాలా వారాహీదేవి అంటే కాశీలోనే ఉంటుంది అన్న ఇదితో ఉన్నాము కదా అందరము. నేను ఎప్పుడైతే వారాహీదేవి ఇలా కాకినాడలో అనగానే ఎప్పుడెప్పుడు చూద్దామా అని అయితే అనిపించింది. యాక్చువల్గా నేను నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన ఇదిగా నేను వారాహీదేవిది అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి. ఎప్పుడూనే సాయంత్రం పూట అమ్మకి పానకము ధాన్యం గింజలు పెట్టుకుంటాను నేను. అలా నేను కొలుచుకుంటున్న వారాహీదేవి కూడా ఇలా కాకినాడలో ఉంది అనగానే నాకైతే చాలా ఆనందం అనిపించింది. వెళ్ళాలన్న సంకల్పంతో మనసులో అనుకున్నాను, అమ్మ నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని. కానీ ఆవిడ ఎలాంటి ఆటంకం లేకుండా అలా చక్కగా వెళ్ళి మేము దర్శనం చేసుకునేలాగా అమ్మ అయితే చేసింది. ఖచ్చితంగా మా దర్శనం అయ్యి అన్నీ అయిపోగానే ఇంకా తలుపులు వేసి చీర మారుద్దామన్నారు. మేము మాకు ఇంకా అక్కడ నుంచోడానికి కూడా ఆలస్యం లేకుండా అమ్మ మాకైతే ఆ దర్శనం అయితే చేయించింది అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను తీసుకెళ్లిన ప్రసాదాలు ఇచ్చేసానండి, అంటే అమ్మవారికి ఇష్టమైన పానకము దానిమ్మ గింజలోనే. ఎందుకంటే లోపలికి తీసుకెళ్ళకూడదమ్మా, ఇక్కడ ఇచ్చేయండి ఏం తీసుకొచ్చినా అని చెప్పి అన్నారు. ఇంకా మేమైతే అక్కడ అలా ఇచ్చేసామన్నమాట. పానకం అంతా తీసుకొని వచ్చిన జనాలందరికీ ఇవ్వడానికి తీర్థం కింద తీస్తున్నారండి పానకం అదేని. కాకపోతే అమ్మ దగ్గర కూడా పెట్టుంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడికి తీసుకెళ్ళాక అమ్మ ప్రసాదం కింద అందరికి ఇస్తుంటే అంతకన్నా ఇదేముందండి నాకు. పోనీ ఆ అమ్మ అలా స్వీకరించింది వారాహి అమ్మ అని చెప్పి నేను అనుకున్నాను. మొత్తానికి అమ్మవారి పుస్తకం కూడా ఇచ్చారండి లాస్ట్లో. ఆ పుస్తకం మీదే అడ్రస్ ఉంది, అమ్మ ఫోటో కూడా ఉందండి, ఆ గుడి కూడా ఉంది. మీరు ఖచ్చితంగా ఆ బుక్ని అయితే చూడండి, నేను లాస్ట్లో పెట్టాను. ఆ బుక్ మీద పూర్తి అడ్రస్ చక్కగా ఉందండి.
ఆ అడ్రస్ పట్టుకొని మీరు ఎక్కడెక్కడ వాళ్ళైనా రావచ్చు. ఆ అమ్మని మనసులోనే నమ్ముకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నవి అయితే జరుగుతాయి. నేను కూడా ఈ వారాహి అమ్మ దగ్గర అనుకున్నాను తల్లి నాకు ఒక ఇది ఉంది అని. అది నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ గుడికి వెళ్ళి ఆ అమ్మతో మాట్లాడి ఆ లక్ష్మీ ప్రసన్న గారితో కూడా మాట్లాడి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అది ఖచ్చితంగా నెరవేరాలని నేను అమ్మనైతే ప్రార్థిస్తున్నాను అన్నమాట. నేను తీసుకెళ్ళిన పానకం, దానిమ్మ గింజలు అక్కడ పెట్టేశాను. ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపలికి దర్శనానికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని వీడియో తీయకూడదు కదండి, ఇంకా మామూలుగా ఇంకా జనాలను అది తీసుకున్నాము అన్నమాట. చూడండి ఎంత జనాలు ఉన్నారో లోపల. అమ్మకి అన్న సమారాధన జరగడానికి కూడా విరాళాలు ఇస్తున్నారండి. మన ఇష్టం, అది మీకు ఎంత తోస్తే అంత ఇచ్చుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలా మనకి నచ్చినట్టు ఇచ్చుకోవచ్చండి. ఆ అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు నాకు నిజంగా ఆ వారాహి తల్లిని చూడగానే చాలా ఆనందం అనిపించిందండి. నా కళ నెరవేరింది. నేను వారాహి తల్లి గుడి ఒక్కటి కూడా చూడలేదు, ఈ విధంగా నేను చూశాను అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారటండి ఈ గుడికి. ఏదైనా నమ్మకంతో కదండి వచ్చేది. ఇలా సైడ్ నుంచి గుడి చిన్నదేనండి, కానీ అమ్మ దయ ఉండాలి కదండి. చూడండి నేను ఈ పెట్టిన ఈ పుస్తకం మీద అమ్మ శ్రీ వారాహి అమ్మవారి పూజాఫల వ్రతకల్పము అనండి ఈ బుక్. అసలు ఈ బుక్లో ఓపెన్ చేస్తే అమ్మని ఎలా పూజించుకోవాలో అన్నది చాలా వివరంగా ఉందండి. ఈ దీని మీదే అడ్రస్ కూడా చాలా చక్కగా రాసి పెట్టారు వివరంగానే. మీకు ఎవరైనా చూసి నా వీడియో వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే ఈ గుడి స్థాపించిన అమ్మ శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆవిడది ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగానే. ఓకేనా అండి, థ్యాంక్ యూ.